హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధు బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు ఈ వీడియో అయితే నేను ఒక కర్రీతో అలా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఈ కర్రీ అయితే మీరు నా వీడియోస్లో అంతకుముందు కూడా చూసి ఉండొచ్చు, బట్ స్టిల్ నేను రెసిపీ అయితే సింపుల్గా చెప్పేస్తున్నానండి. ఏం ల్యాక్ చేయట్లేదు, జస్ట్ షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు పెడుతూ ఉంటారనమాట, కర్రీ ఒకసారి షేర్ చేయి అట్లా అని చెప్పి. అండ్ ఇది నాకు కొంచెం ఇష్టమైన కర్రీ కూడా, అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేస్తారు కదా. సో ఎక్కడైతే చూస్తున్నారు కదా, ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, అండ్ అలానే మన తిరుగుమత గింజలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసేసుకున్నాను. అండ్ ఆ తిరుగుమత గింజలు అది కొంచెం వేగిన తర్వాత అయితే మీరు కావాలంటే కొంచెం కరివేపాకు వేసుకోవచ్చు. నా దగ్గర అయితే కరివేపాకు లేదనమాట, అందుకని కరివేపాకు వేయలేదు. నెక్స్ట్ ఇంకా ఆనియన్ అవి కూడా వేసుకున్నాను, అండ్ వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది కదా. సో నాకు బేసిక్గా నేను చిన్నప్పుడైతే మాత్రం వంకాయ అస్సలు తినేదాన్ని కాదు, ఇప్పుడైతే మాత్రం కొంచెం ఈ కర్రీ వరకు అయితే మాత్రం ఫేవరెట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసారు కదా, ఆనియన్ అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీకి కొంచెం గ్రైండ్ చేసుకుంటాం అన్నమాట. ఆ పేస్ట్ అది యాడ్ చేసుకున్నాను. మరీ స్మూత్గా అంటే మరీ మెత్తటి పేస్ట్ లాగా అట్లా ఏం అవ్వాల్సిన పని లేదండి. అలానే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కూడా లేకుండా చూసుకోండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం చిన్న చిన్న ముక్కలు అక్కడక్కడ తగులుతున్నా బాగానే ఉంటుంది అన్నమాట టేస్ట్ అది. సో అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మన వంకాయ ముక్కలు అవి ఉంటాయి కదా, అవి ఆల్రెడీ నేను కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అట్లా వేసుకుంటాను నేను. సో కొబ్బరి కూడా వీలైనంత వరకు బజ్జి కొబ్బరి తీసుకోండి. అండ్ అలానే మనం అంటే మిడిల్లో అట్లా ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు, చాలా వరకు ఇంకా కర్రీ అయిపోతుంది ఇంకా తీసేస్తామనగా ఆ టైంలో యాడ్ చేసుకోండి. తర్వాత మనకి కర్రీలో మంచిగా క్రంచీగా అట్లా టేస్ట్ బాగుంటుంది, తగులుతూ ఉంటుంది అన్నమాట తింటున్నప్పుడు అది. అండ్ ఇంక ఇక్కడైతే నేను కొంచెం కొబ్బరిది ఎక్కువ వేసి ఉండొచ్చు, మీరు మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు అవసరమైతే అంటే అంత ఎక్కువ తినము అనిపిస్తే కొంచెమే యాడ్ చేసుకోండి. అండ్ ఇంకా లాస్ట్లో అయితే నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ కర్రీలో అయితే కొత్తిమీరే బాగా స్పెషల్ అని చెప్పొచ్చు, కొత్తిమీర లేకపోతే ఏదో పెద్దదే మిస్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. సో కొంచెం కొత్తిమీర కూడా ఎక్కువ యాడ్ చేసుకున్నాను. సో అది కర్రీ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఒకవేళ అంటే ఇప్పుడు చూసి ట్రై చేసి మీకు నచ్చితే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇంకా మీరు చెప్పండి, అంటే మీలో కూడా ఎవరైనా ఇలానే చిన్నప్పుడు అంత ఇష్టంగా తినకుండా ఇప్పుడు వంకాయ బాగా ఇష్టంగా తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ బ్లాగ్ అయితే మోస్ట్లీ సాటర్డే సండే ఏం చేసాము అన్నది కవర్ అయిపోతుంది అనమాట. 2 డేస్ది కలిపి అట్లా పెట్టేస్తున్నాను. సాటర్డే ఏమో కొంచెం షాపింగ్కి అట్లా సరిపోయింది, మార్నింగ్ ఈవినింగ్ ఏవి వచ్చిన చిన్నవి ఉంటాయి. అండ్ అలానే సతీష్తో కూడా తర్వాత మీరు చూస్తారులేండి, షాపింగ్కి వెళ్ళాము. ఇంకా సండే అయితే మార్నింగ్ ఒక ఫ్రెండ్ని ఈవినింగ్ ఒక ఫ్రెండ్ని కలిసాను అనమాట. ఇంకా అట్లా అయిపోయింది వీకెండ్ అయితే మాత్రం. అండ్ ఇంక ఇక్కడ నేను సతీష్ ఏం మాట్లాడుకుంటున్నామంటే ఎవరు ఎక్కువ జిడ్డుగా ఉన్నామో చూసుకుంటున్నావు అనమాట. నేను అదే అడుగుతున్నాను సతీష్ని, నువ్వు ఎక్కువ ఉన్నావో నేను ఎక్కువ ఉన్నావా అని అడిగితే ఇద్దరు ఉన్నావని చెప్తున్నాడు. సో హ్యూస్టన్లో అయితే కొంచెం ఈ జిడ్డు ఇవన్నీ కూడా బాగా ఎక్కువే. అండ్ ఇంకా తర్వాత అయితే వాల్గ్రీన్స్కి వచ్చాము, సతీష్ ఏవో ఫొటోస్ అవి దిగాలి అంటే వచ్చామండి. మెయిన్గా నేనైతే ఈ లోపు ఏమైనా ఊరికే చూస్తున్నాను, ఏదైనా కావాల్సింది ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పి ఏవో సన్స్క్రీన్ అవన్నీ చూశాను, కానీ బట్ ఏం తీసుకోలేదు నేను. సో అలా ఫొటోస్ తీయించుకోవటం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదో కొరియర్ చేయాల్సి ఉంటే అది కొరియర్ కూడా చేసేసి మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా అవే ఫొటోస్ అనమాట, పాప అనమాట. నేను తీసినా కూడా అంతకన్నా మంచిగా వచ్చాయేమో, బట్ అస్సలు ఎడిట్ చేయలేదు. అండ్ లైటింగ్ అది కూడా కరెక్ట్గా మంచిగా లేదనమాట. సో ఫొటోస్ అయితే అంత బాగా రాలేదు, బట్ ఇట్స్ ఓకేలే అని చెప్పి పంపించేశాడు. అండ్ ఇంక ఇక్కడైతే నేను ఒక బుక్ కూడా తెచ్చుకున్నాను లేండి. యాక్చువల్గా నాకు ఎప్పటి నుంచి అంటే నేను అదేదో చేద్దామని కాదు, బట్ ఏదైనా చేస్తున్నాము అంటే కంప్లీట్గా దాని కాన్సెప్ట్ అంతా కొంచెం తెలుసుకోవాలి అన్నట్లు ఉంటుంది అనమాట. మేబీ ఫార్మా స్టూడెంట్ కదా, అందుకనే ఏమో నాకు ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అవసరమైతే ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కూడా బోర్ కొట్టకుండా చదువుకోవచ్చు అని చెప్పి ఆ బుక్ అయితే తెచ్చుకున్నాను నేను వస్తా.
అండ్ నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అన్నది అయితే మీకు అర్థమైపోతూనే ఉండుంటుంది కదా. ఇందాక బయట షాప్ నేమ్ అది కూడా చూపించాను కదా, మాన్యువర్కి వచ్చాము అనమాట. అది కూడా సతీష్ షాపింగ్కి. సో తెలిసిందే కదా, సతీష్ ఎప్పుడు లాస్ట్ వర్క్ పెట్టుకుంటాడు అనమాట. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను, మేము ఈ కాంట్రాక్ట్ అది ఓకే అయిన దగ్గర నుంచి నేను అంటనే ఉన్నాను. అంటే జస్ట్ వెళ్ళి చూద్దాము, అంటే తనకు సెట్ అవ్వాలని కూడా లేదు, అండ్ మేము ఎప్పుడు యుఎస్లో ట్రై చేసింది కూడా లేదు. సో ఊరికే చూద్దాం, చూస్తే మనకి ఒక ఐడియా వస్తుంది ముందు ఈ టైప్ ఆఫ్ అయితే బాగా సెట్ అవుతున్నాయి అని చెప్పి. ఒకవేళ ఇక్కడ ఉన్న కలర్స్ కానీ లేకపోతే మోడల్ కానీ ఏదైనా సెట్ కాకపోయినా మనం ఇండియా నుంచి అయినా తెప్పించుకోవచ్చు కదా అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నా అనమాట. బట్ పట్టించుకోరు కదా. సో అలా లాస్ట్ వరకు పెట్టుకున్నాడు. ఇంకా లాస్ట్లో అయితే కొన్ని కొన్ని పనులు హడావుడే అయ్యాయిలేండి, బట్ ఎలాగోలా మేనేజ్ చేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే, అదే నేను ఇట్లా పెట్టుకున్నా ఒకవేళ ఏం దొరకలేదు అనుకోండి, ఏదో ఒకటి ఇంట్లో ఉన్నది వేసుకోవటమో లేకపోతే దొరికింది వేసుకోవటమో, ఇంకా దానికి తగ్గట్టు కొంచెం రెడీ అవ్వడానికి ట్రై చేస్తాను, ఓకే అనమాట. బట్ సతీష్ అట్లా కాదు, తనకి నచ్చితేనే కొంచెం ఇంట్రెస్ట్ పెడతాడనమాట. నచ్చలేదు అంటే ఇక డిసప్పాయింట్మెంట్ అనేది ఫంక్షన్ అంతా కూడా క్యారీ ఆన్ అవుతూ ఉంటుంది. సో అలా ఫైనల్లీ ఒక డ్రెస్ అయితే తీసుకొని ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. నేను ఆల్రెడీ చెప్పాను కదా తనకు పెద్దగా ఏది నచ్చదని చెప్పి. యాజ్ యూజువల్గా ఈసారి కూడా తనకి పెద్దగా అయితే ఏది నచ్చలేదనమాట. ఇంకా ఇవి ఉన్న వాటిలో బెటర్ అనిపించింది, ఏదో ఒకటి వేసుకోవాలి కదా అనిపించింది, తీసుకున్నాడు. బట్ మనవి డ్రెస్సెస్ అవి కూడా బాగున్నాయన్నమాట, కొంచెం అయితే ఎక్కువే ఉన్నాయి. నేను చూసినవి అయితే మాత్రం 250-300 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. బట్ నేనైతే ఏం తీసుకోలేదులేండి. ఇంకా శారీస్ అవి కూడా ఉన్నాయంటే లెస్ దాన్ $100 అట్లా, అంటే ఆ సేల్స్ పర్సన్ అది చెప్పింది. ఇప్పుడు ఆ డ్రమ్ స్టిక్ కర్రీ చేస్తా అంటారు అంతేగా, నువ్వేనా చేసేది? మొత్తం నువ్వే చేయాలి. మొత్తం నేను చేయలేను కదా. ఇంకేముంది చేసేది? ఆ ప్యాన్ లో వేస్తావు. దీనికి కుండీ రాలేదు కదా సత్తి, నా శారీ కన్నా నీ డ్రెస్ ఎక్కువ కాస్ట్ తెలుసా? తీసుకునేటప్పుడు అంత ఉంది అనుకోలేదు. అసలు వేరే జ్యూస్ ఎట్టున్నావా? ఇంకా అవసరం అయితే ఇంకా ఎక్కువలో అయినా తీసి ఎట్టుంటే. ఓ మై గాడ్, ఇండియా నుంచి తెప్పించుకోవాల్సింది తప్పు చేసి. నిజంగానే ఈ ప్రైస్ కి ఇండియాలోనే వచ్చేది. మరెందుకు నువ్వే ఇంట్రెస్ట్ చూపించా? నేను చూపించడం కాదు, అంటే నాకు ఓకే వాట్ ఎవర్ లో ఇప్పుడు ఒక డ్రెస్ కావాలి, అది వేసుకుంది చెప్పలేము. అంతే, అవునా? నిజమే. నేమో అది యావరేజ్ ఉంది, అంటే ఉప్పు కారం కొద్దిగా ఉప్పు పట్టుద్దట్టుంది. నీకేమన్నా అనిపించిందా? నేను ఒక టేస్ట్ చేయాలి. నువ్వు చూడు, చూసి మసాలా ఏమో నువ్వు చూడు, సరిపోయినట్టే ఉందా మసాలా? కొద్దిగా ఘాటుగానే ఉంది. గంటన్నర సేపు పట్టిందంట. అది మెత్తగా ఉడకాలి, చాలా మెత్త కొడుతుంది. ఏమన్నా ఊరిని 4 గంటలు అట్లా అనగానే అయిపోతుంది. ఉడకడమే చాలా టైం లేట్ అన్నమాట. స్పూన్ తెచ్చిచ్చానా?
సో ఇదైతే సండే రోజు చేసిన బ్లాగ్ అనమాట. నేను చెప్పాను కదా ఇంకా సండే ఏమో ఎక్కువ ఫ్రెండ్స్ని మీట్ అవటం ఇదే సరిపోయింది. అండ్ యాక్చువల్గా వెంకయ్య అన్న వాళ్ళ ఇంటికి లంచ్కి వచ్చామన్నమాట. సో లంచ్ అయిపోయిన తర్వాత అయితే అక్కడ దగ్గరలో ఏదో అవుట్లెట్ మాల్ ఏదో ఉంటే ఇంకా అక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా మళ్ళీ మా సతీష్ షాపింగే. ఇంకా ఆ షాపింగ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు అట్లా ముచ్చట్లు చెప్పుకొని ఆ తర్వాత మళ్ళీ నేను సతీష్ అయితే ఇంటికి వచ్చేసాము. మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. నేను సతీష్ ఈవినింగ్ మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ వాళ్ళని కలవాలని చెప్పాను కదా. సో అందుకని ఇక్కడైతే హెచ్బికో దేనికో వచ్చాము, ఏదైనా ప్లాన్ తీసుకుందాం కదా అన్నట్లు. బట్ నాకైతే ఆ రోజు ఎందుకో ఏదో ఒకటి అంటే నేను నా ఒకటి రెండు నేను సెలెక్ట్ చేశాను, బట్ సతీష్ ఏదో ఒకటి చూపించేవాడు అనమాట. అందులో అది వంగిపోయింది, ఇది వంగిపోయింది, లేకపోతే ఆ ఆకు బాగాలేదు, ఈ ఆకు బాగాలేదు అని చెప్పి ఫైనల్లీ ఏదో ఒకటి కొంచెం బాగానే ఉంది అనిపిస్తే కొంచెం చిన్నదో ఏదో ఉంటే అది తీసుకున్నాను. సో హ్యూస్టన్ వచ్చాక నాకు తెలిసి నేను చాలామంది మీట్ అయ్యానండి. కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే నేను లాస్ట్ 2 times నుంచే ఒకవేళ ఎవరి దగ్గరికైనా వెళ్తున్నా కూడా ఏమైనా తీసుకెళ్తుంటే అది చూపిస్తూ ఉన్నా అనమాట. అంతకన్నా ముందు కూడా నేను 7-8 మెంబర్స్ దాకా మీట్ అయ్యాను, బట్ నేను ఎప్పుడూ చూపించలేదు. ఎందుకు అంటే నాకు ఒక 2-3 నెగిటివ్ కమెంట్స్ అయితే వచ్చాయన్నమాట గట్టిగా. అది కూడా ఎవరింటికైనా వెళ్ళటం, ఏం తీసుకెళ్ళకపోవటం వీటి గురించి అనమాట. సో ఎప్పుడూ ఎంటీ హ్యాండ్స్తో వెళ్ళింది అయితే ఏం లేదండి. జస్ట్ కాకపోతే అవేవో కాస్ట్లీవి అని అయితే చెప్పను, కానీ నేను తీసుకెళ్ళగలిగినంతలో ఏదో ఒకటి అయితే తీసుకునే వెళ్తా అనమాట. సో తెలియకుండా అయితే మాత్రం ఏదేదో అయితే రాసేయకండి. అండ్ అలానే నాకు కూడా అనిపించింది అనమాట, అంటే మనం చూపించకుండా ఎలా తెలుస్తుంది అవతల వాళ్ళకి, అందుకే ఇట్లా రాస్తున్నారేమో అని చెప్పి ఇంకా అప్పటి నుంచి అప్పుడప్పుడైనా షేర్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ ఏమైనా కుదిరితే నేను అది కూడా ఆ టైంలో ఏమైనా వీడియో తీస్తే యాడ్ చేస్తున్నాను. సో అలా ఇంకా ప్లాంట్ అది తీసుకొని అయితే ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అది కూడా స్టార్ట్ అయిపోయాము. వెళ్ళాకైతే ఇంక నేను వీడియో అది ఏం తీయలేదులేండి, బట్ వాళ్ళైతే మాత్రం చాలా చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేశారనమాట. మర్చిపోయాను ఇంకా వీడియో తీయటమే, లేకపోతే ఫుడ్ వర్క్ అన్నా తీసుకునేదాన్ని వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.